హే గాయ్స్, ఈరోజు వీడియోలో మనం ఎంతో ట్రెడిషనల్ వేలో పాట్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. సో దానికోసం ముందుగా నేను ఒక పాట్ని తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకున్నాను. అది కొంచెం హీట్ అయ్యాక మసాలా దినుసులన్నీ యాడ్ చేసేసుకుంటాను. చెక్క, లవంగ, యాలకులు, షాహీ జీరా అండ్ బేలీఫ్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుంటాను గైస్. సో మనకి నార్మల్గా వండేదానికి అండ్ పాట్లో చేసుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది గైస్. సో మనకి ఏంటంటే పాట్లో చేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో మనకి ఆ చికెన్ కర్రీ ఏంటంటే మనకి ఇంకా టేస్టీగా వస్తుంది అండ్ చూడ్డానికి కూడా చాలా చక్కగా మనకి కలర్ వైజ్ బాగుంటుంది. సో దాని తర్వాత నేనేం చేశానంటే ఆయిల్ వేసేసిన తర్వాత మసాలా దినుసులన్నీ యాడ్ చేసేసుకొని తర్వాత నేనేం చేశానంటే ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటాను. సో ఇది కూడా ఫ్రై అయ్యాక నేనేం చేస్తానంటే ఇప్పుడు మనము దీని తర్వాత చికెన్ ఏదైతే మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్నామో అది కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఈ నేను ఇక్కడ చికెన్ వచ్చేసి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను. సో మీరు ఎంతైనా క్వాంటిటీ తీసుకోవచ్చు. సో అది వెజల్కి తగ్గట్టుగా మీరు క్వాంటిటీని యాడ్ చేసుకోండి. సో దీని తర్వాత నేను సాల్ట్, మసాలా పౌడర్స్ అన్నీ యాడ్ చేసేసుకుంటాను. సాల్ట్, ధనియా పౌడర్, చికెన్ మసాలా పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ వన్ బై వన్ యాడ్ చేసేసుకుంటూ చిన్నగా సిమ్లో పెట్టుకొని నేను కలుపుతూ ఉంటాను గైస్. సో ఏంటంటే మనకి ఒకేసారి వేసుకోవడం కంటే కూడా ఇలాగ మనము వన్ బై వన్ వేసుకుంటే ఏదైతే మసాలా పౌడర్స్ ఉన్నాయో అవి ముక్కలకి బాగా పట్టి మనకి టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. సో మీరు కూడా ఒకేసారి వేయడం బదులు ఏం చేయాలంటే వన్ బై వన్ వేసేసి మనము నీట్గా చిన్నగా కలుపుతూ ఉండాలి గైస్. సో దీని తర్వాత నేనేం చేశానంటే పెరుగు కూడా యాడ్ చేసేసుకుంటాను. సో పెరుగు యాడ్ చేసడం వల్ల మనకి ఏంటంటే ఆ గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది అండ్ పెరుగు కూడా మనం చిక్కటి పెరుగు కలిపితే బాగా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో నేను చికెన్ పౌడర్ అండ్ చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసి నేను ఇక్కడ 3 to 4 spoons ఆఫ్ కర్డ్ని యాడ్ చేసేసుకున్నాను. దీని తర్వాత నేను కొబ్బరి పౌడర్ని కూడా ఒక 3 spoons యాడ్ చేశాను. కొబ్బరి పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకి మసాలాగా కొంచెం గ్రేవీ టైప్లో మనకి టేస్టీగా వస్తుంది గైస్. సో నేను తర్వాత కొంచెం సేపు కుక్ చేయనిచ్చి వాటర్ యాడ్ చేసి దాని తర్వాత కూడా ఒక 10 minutes కుక్ చేసిన తర్వాత సో చూసారా మనకి చికెన్ కర్రీ అయితే ఇలా రెడీ అయిపోతుంది గైస్. సో చూసారా కలర్ అయితే మనకి ఎలా వచ్చిందో. సో ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కాబట్టి చికెన్ అయితే బాగా చక్కగా ఉడికిపోయింది. సో దీన్ని నేను వేరే బౌల్లో నేను సర్వ్ చేసేసుకుంటాను. సో ఇలాంటి చికెన్కి మనం రాగి ముద్ద అయితే బెస్ట్ కాంబినేషన్ అండ్ మనం చపాతీతో తినచ్చు అండ్ రైస్తో కూడా తినచ్చు. సో ఇలా చికెన్ కర్రీని మనం ఇంట్లోనే ఎంతో చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, లైక్ బ్యాచిలర్స్ కానివ్వండి, లేకపోతే స్టూడెంట్స్ కానివ్వండి, వంటరాని వాళ్ళు కూడా ఇలా ఈజీ వేలో చికెన్ కర్రీని మనం ఎంతో చక్కగా చేసుకోవచ్చు గైస్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.